వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎంతమ్మా మీ వయసు ఎంత? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నెల్లూరు సార్. నా వయసు 26 సంవత్సరాలు. ఓకే, ఏంటమ్మా సమస్య? నా పేరు ప్రియాంక సార్. ఎస్, నేను డిగ్రీ వరకు నెల్లూరులో చేశాను సార్. వెరీ గుడ్. పీజీ కోసం హైదరాబాద్ కు వచ్చాను. వెరీ గుడ్. పీజీ చేయడానికి ప్రొఫెసర్ కావాలని నా డ్రీమ్ సార్. ప్రొఫెసర్? క్యాంపస్ లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్నూన్ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఇంకా కాలేజ్ అయిన తర్వాత డాన్స్ స్కూల్ లో జాయిన్ అయ్యాను. చెప్పండి అమ్మా. నేను చేసింది కదా ఒక తప్పు సార్. అసలు నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అయ్యో చెప్పమ్మా, ఏమైందో చెప్పండి. ఏంటి అంత బాధ, ఏంటో చెప్పండి ఒక్కసారి. ప్రియాంక కొంచెం ధైర్యం చేసుకొని చెప్పండి. మెయిల్ చేశారు చాలా ధైర్యంగా. అలానే డాక్టర్ గారితో మాట్లాడితే మీకు సరైన సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రియాంక. నువ్వు ఉన్న పరిస్థితుల్లో బహుశా ఎవరు నీకు తోడలేరేమో. దాని వల్ల ఏంటంటే అన్ని సమస్యలు నాకే వచ్చినాయి, దీనికి పరిష్కారం లేదనే ఒక భావానికి రావటం వల్ల నీలో అంత బాధ కనిపిస్తుంది. నువ్వు మాకు చెప్పు, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది అమ్మా. 100% నా పేరెంట్స్ నన్ను చాలా బాగా పెంచారు సార్. అన్ని ఇచ్చారు వాళ్ళు, మంచి చదువు, లైఫ్ అన్ని. నేను ఎప్పుడు ఏది చెప్పినా వాళ్ళకి నమ్మకం. నా డిసిషన్ అంటేనే ఒక నమ్మకం. అదే నమ్మకంతో వాళ్ళు నన్ను ఇక్కడ వరకు పంపించారు. చాలా డ్రీమ్స్ తో వచ్చాను. ఇక్కడ డాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక అతను నాకు బాగా నచ్చారు సార్. తను కూడా అక్కడే డాన్స్ కోసం వచ్చారు సార్. ఓకే, తను ఎవరు? ఓకే, నాకంటే 2 సంవత్సరాలు పెద్ద సార్ తను. ఓకే, 28 సంవత్సరాలు తనకి. పర్లేదు. ఓకే, వాళ్ళ ఊరు గద్వాల, తెలంగాణ సైడ్. ఓకే, తను నాతో పరిచయం చేసుకున్నాడు. అందరూ అక్కడ అందరూ తనని ఫాలో అవుతుంటే తను మాత్రం నన్ను ఫాలో అయ్యాడు. ఓ, ప్రియా ప్రియా అంటూ నా వెంట పడ్డాడు. ఒకనొక రోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. నేను అస్సలు నమ్మలేదు, ఎందుకంటే అందరూ నేను ఎప్పుడు నా చదువు నా లైఫ్ అలానే ఉన్నాను. నేను నేను తనని ఎప్పుడు పట్టించుకోలేదు. తనే నన్ను ఫాలో అయ్యేవాడు. అందరూ తనని క్రేజీగా ఇష్టపడేవాళ్ళు. అమ్మాయిలు తన బ్యాచ్ లో డాన్స్ చేయాలని, ఇంకా కొరియోగ్రాఫర్ కి అయితే ఫేవరెట్, అసలు ఆ కాస్ట్యూమ్స్ ఆ మెయింటెనెన్స్ అవన్నీ ఎంత క్రేజీగా ఉన్నాయంటే, అయినా అందరు తన వెంట పడ్డా నేను మాత్రం నా గోల్ తోనే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అసలు అటువైపు వెళ్ళాలనుకోలేదు. తను ప్రియా ప్రియా అని నా వెంట పడ్డాడు. ఆ మాటలతోనే మాయ చేస్తాడు సార్. అసలు అందుకే ఒక నేను రోజు నీ ముందు ఉంటే నీకు అర్థం అవుతుంది నేనంటే ఏంటని అర్థం అవుతోంది. పరిచయం చేసుకోవడం కన్నా చూపించడం ఇంకా బాగుంటుంది అని చెప్పి నాకు అలా ప్రపోజ్ చేశారు సార్. నేను కొంచెం టైం తీసుకున్నాను. ఎంత టైం అమ్మా? కొంచెం ఎంత? కొంచెం 2 వీక్స్ అలా టైం తీసుకున్నాను సార్. చాలా ఎక్కువ తీసుకున్నావు. అంటే రోజు మేము అక్కడ మీట్ అవుతాం సార్. మాకు 3 to 6 వరకు క్లాస్ ఉంటది, డాన్స్ క్లాస్. 3 అవర్స్ మేము స్పెండ్ చేస్తాము. అది ఓకేనమ్మా, కానీ డాన్స్ చేయడానికి వచ్చేటటువంటి వాడు జీవితంలో ఒక భాగస్వామి అవుతాడు అంటే కనుక దానికి 2 వారాలేనమ్మా వ్యవధి పట్టేది మనకి. సరే చెప్పమ్మా, నువ్వు చెప్పు. నేను సెపరేట్ గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇంకా తన గురించే ఉంటది, అందరూ తన గురించే మాట్లాడు వాళ్ళు, అందరూ తననే ఇష్టపడే వాళ్ళు. నేను ఇష్టపడకుంటే అది నా ఫాల్ట్ ఏమో అన్నంత ఇష్టం, అంత ఫాలోవర్స్ ఉన్నారు ఆయన. చాలా మంచి పాయింట్. ఓకే 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 చెప్పమ్మా. అలా నేను ఇంకా ఒప్పుకున్నాను సార్ ఫైనల్ గా. ఓ, మేము చాలా హ్యాపీగా ఉన్నాం 1 ఇయర్. 1 ఇయర్ నాకు ఇష్టమైనవన్నీ నేను అడగక ముందే తను తెలుసుకొని తెచ్చేవాడు. నాకు నా ఫేవరెట్ ప్లేసెస్ కి తను తీసుకెళ్లేవాడు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా? ఇంకా 1 ఇయర్ నేను అంతే, అప్పుడే నేను అంత డిసిషన్ తీసుకోలేదు. ఒక 1 ఇయర్ తనతో నేను ఉన్నాను. ఉన్నాను అంటే ప్రేమలో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారా?
అలా కాదు సార్, లవ్ చేసాం సార్, జస్ట్ డైలీ కలవడం, వీకెండ్స్ బయటికి వెళ్ళడం అలాగా. సరే, ఓకే ఓకే ఒక 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 ఎథికల్ డిఫరెన్స్ అయితే ఒక ఇది అయితే మెయింటైన్ చేశారు. ఓకే, 1 ఇయర్ తర్వాత ఏమైందమ్మా? ఇంకా 1 ఇయర్ తర్వాత తను మ్యారేజ్ చేసుకుందామని మళ్ళీ తనే ప్రపోజ్ చేశాడు. మ్యారేజ్ ప్రపోజ్ కూడా తనే చేశాడు. ఇంకా నేను మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అన్నాను. అంటే వద్దు, మా ఫాదర్ వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, అక్కడ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళనే చేసుకోవాలి, నాకు ఒక దూరం సంబంధం వచ్చింది, ప్రెజర్ చేస్తున్నారు, అవన్నీ కాదని నీకోసమే ఉన్నాను, కానీ నేను ఇంట్లో ఇవన్నీ చెప్పలేను, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ అన్ని ఉన్నాయి, నాకు నువ్వు ఉంటే చాలు, ఒక బాబు పాప పుట్టిన తర్వాత ఎలాగైనా ఒప్పుకుంటారు, ఇప్పుడు నేను వాళ్ళ ముందు వెళ్ళి నిలబడలేను, నేను ఒక్కగాను ఒక కొడుకుని అని నన్ను కన్విన్స్ చేశారు సార్. ఓకే, అట్లీస్ట్ మీ అట్లీస్ట్ నేను మా ఇంట్లో అన్నా వెళ్ళి చెప్దాము, ఇంటికి రాను, ఇన్వైట్ చేశాను నేను. అంటే కాల్లో చెప్పు, ఇప్పుడు వద్దు, ఎలా అయినా పేరెంట్స్ మాట్లాడుకో, మనం డైరెక్ట్ గా వెళ్తే ఏది జరగదు, పేరెంట్స్ ఎదురు కూర్చొని మాట్లాడతారు, ఇంకా అది మా ఇంట్లో జరగదు, ఒకసారి కాల్ చేసి చెప్పు అని తనే అన్నాడు. నేను తనని అంత నమ్మాను సార్, అసలు ఇంకా తను ఉంటే చాలు అనేలాగా. డాడీ మమ్మీ కాల్ చేశాను నేను, మరి నేను ఇలా అనుకుంటున్నాను అంటే ఇంకా డాడీ చాలా సీరియస్ అయ్యాడు. మేము ఆల్రెడీ నీ కోసం మంచి చూస్తున్నాము, అన్ని సిద్ధం చేసుకుంటున్నాము, నువ్వు పీజీ చేసి సెటిల్ అయ్యి ఆ చాయిస్ మేము తీసుకోవాలనుకున్నాము, కానీ నువ్వే తీసుకున్నావు ఇది కూడా అని చెప్పి డాడీ చాలా సీరియస్ అయ్యాడు. నీ డెసిషన్ ని నేను ఎప్పుడు కాదని లేదు రెస్పెక్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, కానీ ఈ లైఫ్ లో ఏది జరిగినా నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి, ఇది ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నావంటే నువ్వు ఈ రోజు నాకు అది నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఇంకా అని చెప్పి డాడీ సీరియస్ అయ్యాడు. ఓకే, అంటే ఎంత సీరియస్ అయినా కూడా ఇటువంటి విషయాల్లో తక్కువే. నేను తనకి చెప్పాను డాడీ వాళ్ళు ఇలా అంటున్నారు నా వల్ల కాదు, నాకు అంటే కూడా తను లేదు, ఒక పాప బాబు పుట్టిన తర్వాత కన్విన్స్ అవుతుంది నువ్వు ప్రాబ్లం అని చెప్పాడు. ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? జాబ్ ఏంటమ్మా అతనిది? ఓన్లీ డాన్స్ క్లాసే వచ్చేవాడు. ఇంకా జాబ్ వెతుకులట్లో ఉన్నాడు? జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. తను నాతో చెప్పారు సార్, జాబ్ చేస్తూ సెటిల్ అవ్వచ్చు కదా అంటే, నేను జాబ్ చేస్తూ సెటిల్ అవుతే నిన్ను మిస్ అవుతాను, నేను డాన్స్ స్కూల్ కి వచ్చిందే నీకోసం, అసలు ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి ప్రతిరోజు నేను నిన్ను ఫాలో చేసి ఇక్కడ వరకు వచ్చాను, నీకోసమే నేను మిస్ అవ్వకూడదనే వచ్చాను. ఏంటి నాలో కనిపించినటువంటి అద్భుతం ఏంటి? మరి నీ వెనకాతలు ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారు కదా, నాలో కనిపించిన అద్భుతం ఏంటని ఒక్కసారి అన్న అడిగేవమ్మా? అడిగాను సార్. ఏంటంట? నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు, నీ వర్క్ నువ్వు చూసుకుంటావు, నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను, నీ పేరెంట్స్ నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారని, నీ డెసిషన్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు, నువ్వు అలా ఇక్కడికి ఒప్పించి ఇలా పీజీ చేస్తూ మళ్ళీ నీకు ఇష్టమైన నీ గోల్ ఉంది, నీ ఇష్టమైన డాన్స్ కూడా నువ్వు హ్యాండిల్ చేసుకుంటున్నావు, ఈ అమ్మాయి గురించి అన్ని ఎంక్వైరీస్ చేసుకున్నాడు, ఈ రోజు నన్నే ఫాలో చేస్తున్నాను, నీ తప్ప వేరే ధ్యాస లేదు నాకు అని చెప్పారు సార్. నేను తన ఫ్యామిలీని చూడాలన్నాను సార్, చూడాలి అన్నప్పుడంతా నాకు తను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడు, ఫంక్షన్స్ అని చెప్పాడు, ఫెస్టివల్స్ అని అవన్నీ నాకు మొబైల్లో వీడియోస్ వాళ్ళ ఫొటోస్ అవన్నీ చూపించేవాడు, ఆల్బమ్ అన్ని నాకు. అంటే తను 3 డేస్ ఉంటే ఆ 3 డేస్ నాకు వీడియో కాల్ చేసి తన రూమ్ చూయించడం, వాళ్ళ ఇల్లు చూయించడము, తను అక్కడ 3 డేస్ ఉన్నా 4 డేస్ ఉన్నా ఆ డేస్ కూడా నాతోనే ఉన్నట్టు ఉంటది సార్. ప్రియాంక ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, నేను 2 మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు చెప్తే గానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో అతని పూర్వపరాలు కానీ అతని అడ్రస్ కానీ ఆ మనిషి చుట్టూరు ఉండే మనుషులను మాత్రం చూపెట్టేవాడు కాదు, అతని రూము బెడ్రూమ్ బాత్రూమ్ మాత్రం చూపెడతాడు. అలా కాదు సార్, లంచ్ చేసేటప్పుడు అమ్మ ఇలా చేసింది చూడు లంచ్ అని ఇలా చూపించడము, అమ్మ వండిన అన్నము కూర కాదు చూపించడం, వాళ్ళ అమ్మని పరిచయం చేశాడా మీకు ఫోన్ లో? ఇంట్లో వాళ్ళు స్ట్రిక్ట్ కాబట్టి అదా, అసలు నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానని తెలిస్తేనే చాలా గొడవలు జరుగుతాయి, అందుకే అలా ఎప్పుడు మాట్లాడించలేదు. అతని పేరేంటి ఇంతకి? విశ్వాస్. ఓకే అమ్మా, విశ్వాసం. నేను సరే, తర్వాత ఏమైందమ్మా చెప్పమ్మా, తర్వాత పెళ్లి చేసుకున్నారా? గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నాం సార్. రిజిస్టర్డ్ మ్యారేజా గుళ్ళోనండి?
రిజిస్టర్ మ్యారేజ్ అడిగాను నేను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అలా వద్దు, ఎందుకంటే సాక్షి సంతకాలకి ఎవరు రారు, మీ వాళ్ళైనా మా వాళ్ళైనా రారు. డాన్స్ స్కూల్లో చెప్తే అది బాగోదు, ఇప్పటికే అందరూ నా వెంట పడుతున్నారు, నేనేమో నీ వెంట పడుతున్నాను చెప్పి అమ్మాయిలందరు నన్ను కుళ్ళుకోవడం, అబ్బాయిలందరు నిన్ను కుళ్ళుకోవడం, ఇలా ఇక్కడ మనం మంచి కోరే వాళ్ళు ఎవరు ఉన్నారు, జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళే ఉన్నారు, వీళ్ళెందుకు మనకి. ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటది కదా, ప్రతి దానికి నువ్వు అడిగేటటువంటి ఉంటది. కానీ మనం ప్రశ్నించాం కదా, ఇక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రతి దానికి ఏదో వంక చూపెడుతున్నాడు. తల్లిదండ్రులు చూపెట్టమంటే వంక చూపెడుతున్నాడు, మాట్లాడించమంటే వంక చూపెడుతున్నాడు, అక్కడ ఏదో పెద్ద కుటుంబం వాళ్ళు తీస్తే పరువు పోద్దని అంటాడు. పోనీ అట్లీస్ట్ ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే కనుక వాళ్ళకి వీళ్ళకి తెలియటం ఎందుకు, గుట్టు చప్పుడు కాకుండా చేసుకుందాం అంటాడు. ఇన్ని ఫామాలు సులుస్కాపులు పెట్టినోడిని ఒక్కటి స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను అడిగింది, నేను కోరుకునేది ఒక్కటన్నా చెయ్యొద్దా ఈ పెళ్లి విషయంలో అని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదమ్మా. నువ్వంటే ప్రాణం, నువ్వు నా బంగారం, నువ్వు లాంటి అమ్మాయి లేవు, 100 మంది నీ వెనకత్తులు పడుతున్నారు, నువ్వు నా వెనకత్తులు పడుతున్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి ఒక్క కంక్లూజన్కి వచ్చి చేసేసుకున్నావు అంతే కదా. సార్ ఒక అమ్మాయికి ప్రేమగా ప్రేమ చూపించే భర్త కంటే ఇంకా ఏది ఉంటుంది సార్? ఏమ ఇంకెవరు చూపెట్టరా? అన్ని ఓపెన్ గా ఉండి అందరినీ పరిచయం చేసుకుంటూ అందరితో నార్మల్ గా ఉండేటటువంటి ప్రేమ చూపెట్టేటటువంటి వ్యక్తులు మనకు వద్దా? అంత ఈ కపటి ప్రేమ సీక్రెట్ ప్రేమే కావాలా మనకి? ఏ మీ నాన్నగారు ఒక కూతురుగా నీకు చూపెట్టేటటువంటి ప్రేమని బహిరంగంగా అందరికీ చూపెట్టే ఒక తండ్రి ప్రేమని వేరే మగాడు ఎందుకు చూపెట్టలేడు? ఎందుకు ఈ ప్రేమలో ఎందుకు అంత సీక్రసీ? అది నా ప్రశ్న. ప్రేమ తప్ప నన్ను అనట్లే, ఎందుకు ఈ సీక్రసీ? ఎందుకు వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారు, వీళ్ళు చెప్తే సరే పెళ్లి చేసుకున్నారు, ఒక ఫోటో తీసుకున్నారమ్మా, ఫోటో తీసుకున్నారు, ఒక 2-3 ఫోటోలు ఏమైనా తీయించుకున్నారా? అవి కూడా లేవా? మొబైల్ మేమే తీసుకున్నాం సార్, తన మొబైల్లో ఉన్నాయి. సరే ఓకే, ఏమైందమ్మా తర్వాత ఏమైంది? పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ కాపురం పెట్టారు? హైదరాబాద్ లోని ఒక చిన్న ఇల్లు తీసుకుని అక్కడే ఉన్నాం సార్ ఇంకా. నేను కోర్స్ మానేసి పార్ట్ టైం జాబ్ కి వెళ్ళాను ఫస్ట్. ఓకే, నీ కాలేజ్ ఫీజులు ఇవన్నీ కూడా ఇంకా ఓవర్సీస్ ఏనమ్మా? అదే నాన్నగారేనా? నీ అమ్మాయితో గట్టిగా మాట్లాడాలో తెలీదు, మెతగ్గా దువ్వాలో తెలీదు. కాదమ్మా ప్రియాంక, ఇంట్లో ఓకే, ఇంట్లో ఉన్నాం మేడం, ఇంకా స్టార్ట్ చేసాము న్యూ లైఫ్ ని. కొత్త కాపురం మొదలు పెట్టారు, రైట్? తర్వాత అమ్మా కాలేజ్ అవన్నీ మానేశాను. మానేసింది. పార్ట్ టైం జాబ్ కి వెళ్తుంది కదా, మరి ఇల్లు గడవాలిగా. కొన్నాళ్ళకి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది 7th మంత్. అప్పుడు ఒక రోజు నన్ను కూర్చోబెట్టి నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. నాకు ఇది వరకే పెళ్ళి అయింది, ఒక పాప ఉంది అని చెప్పాడు సార్. అసలు ఇప్పుడు అమ్మా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అప్పుడు సార్ 7th మంత్. నాకు అప్పుడు 7th మంత్. ఇప్పుడు ఎంత? ఇప్పుడు చిన్న పాప ఉంది సార్, పాపకి 5 ఇయర్స్ ఇప్పుడు. ఏం చెప్పాలా అసలు, నాకు ఎందుకు జోక్ చేస్తున్నా నువ్వు, ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు అసలు అన్నాను నేను. లేదు బంగారం, లేదు బుజ్జి అని అప్పుడు కూడా నాతో ప్రేమగానే మాట్లాడుతున్నాడు. నాకు మళ్ళీ అప్పుడు ఫొటోస్ చూపించాడు, వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, అది వాళ్ళ పాపకి పేరు పెట్టడం, అవన్నీ ఫ్యామిలీ. అసలు నాకు ఎట్లా రియాక్ట్ కావాలి కూడా అర్థం కాలేదు సార్. అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు 7 నెలలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇతనేమో వచ్చి, నువ్వు ఒక్కదానివే కాదు నాకు ఇంకో ఆమె కూడా ఉంది, ఆ అమ్మాయితో ఒక ఫ్యామిలీ ఉంది, ఇది సెకండ్ ఫ్యామిలీ అన్నట్టుగా చెప్పాడు అంతేనా? అవును సార్. సరిపోయింది, ఇది జరగకపోతే మేము ఆశ్చర్యపడాలి, మాకేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఎందుకు ఇంత కవరింగ్ నాటకం ఆడుతున్నాడు అనేటటువంటిది మాకు అందరికీ అర్థమైంది, ప్రపంచంలో ఎల్కేజీ పిల్లడికి కూడా అర్థం అవుతుంది, నీకు అర్థం కాలేదు. సరే తర్వాత ఏమైందమ్మా, ఏమన్నావు నువ్వు, ఎలా రియాక్ట్ అయ్యావు? ఓకే నువ్వు షాక్ అయ్యో, బాధపడ్డావు, ఏడ్చావు, నీకు మా పూర్తి సానుభూతి ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది? పాప నేనే చూసుకుంటున్నాను ఇంకప్పటి నుంచి. తను ఇంకా ఎప్పట్లాగే ఊరు వెళ్తున్నాడు వస్తున్నాడు, ఇంకా నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, మెల్లమెల్లగా జాబ్ కూడా లేదు ఇంకా వాడికి. నేనే ఇంట్లో అన్ని పాపని అన్ని చూసుకుంటున్నాను ప్రెసెంట్ గా. ఇప్పుడు ఒక చిన్న పాలలు పెట్టుకుని ఎలాగో బ్రతుకుతున్నాను సార్, ఇంకా దానికి ఒక్క రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఇంకా. ఆ రోజు రిలీవ్ చేశాడు ఇంకా తనది ఒరిజినల్ క్యారెక్టర్.
ఎందుకు ఇలా చేసావని నేను అడిగాను ఆ రోజు, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు, నువ్వు నాకు చాలా నచ్చావు, తక్కించుకోవడం ఇవన్నీ చేశానంటున్నాడు. ఓకే నాకు అర్థమైంది. ఇక్కడ ఎక్కడ మీ పేరెంట్స్ యొక్క ఎంట్రీ ఎక్కడుంది? అమ్మ నాన్నకి ఎంతవరకు చెప్పావు, ఎప్పుడు చెప్పావు? అమ్మా నాన్న నీ దగ్గరకు వచ్చారా, నువ్వు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళావు, ఇది చెప్పు ఫస్ట్. వాళ్ళే నీకు ప్రొటెక్టివ్ మెజర్. ఇప్పుడు ఇంకెవరు లేరు నీకు జీవితంలో, ఉంటే గింటే కనుక నీ నీ బిడ్డ ఉంది, నీ తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ తీసుకుని గట్టెక్కి బయటపడితే బయటపడతావు, లేదంటే ఇలాగే మునిగిపోతావు జీవితంతో. మీ మీ పేరెంట్స్ కి తెలుసా మొత్తం కథ అంతా? చెప్పాను సార్ నేను అమ్మకి, ఇంకా డాడీకి ఫోన్ చేసి చెప్పేంత ధైర్యం లేదు సార్ నాకు, అసలు లేదు, ఇంకా అమ్మకే చెప్పాను. ఇంకా ఏం చేశాను అమ్మకి, ఇంకా ఏం చేయాలి అమ్మ నేను, ఇలా జరిగింది అమ్మ నాన్నకి చెప్పుంటదిగా, అమ్మ నాన్నకి చెప్పారు సార్, వాళ్ళు నాతో మాట్లాడారు. ఇప్పుడు ఎటు తిరిగి ఏం చేయాలి అమ్మ, నీకు పాప కూడా పుట్టేసింది, వాడు ఇప్పుడు చెప్పారు అదంతా, నువ్వు ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఇది పెళ్లి కాదు. నెంబర్ వన్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గుళ్ళో పెళ్లి చేసుకున్నా, ఫోటోలు తీసుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెళ్లి కింద పరిగణలోకి రాదు, ఎందుకంటే లీగలీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మ్యారేజ్. సో ఇది పెళ్లి కాదు. ఇది పెళ్లి కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ నాట్ బౌండ్ బై ఎనీథింగ్. నీకేమి రిస్ట్రిక్షన్స్ కానీ బౌండరీస్ కానీ అతని చేత తిట్టించుకోవటం కానీ కొట్టించుకోవాల్సినటువంటి అవసరం కానీ అతని చేత అవమాన పడవలసినటువంటి అవసరం కానీ నీకు ఏ కోసాన కూడా లేదు. అలానే ఎలాంటి రైట్స్ లేవు. ఎలాంటి రైట్స్? నీకు రైట్స్ లేవు, అది ఏదన్నా ఉంటే గింటే కనుక నీ పాపకి రైట్స్ ఉంటాయి. ఓకే, ఇది లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. నరకం చూపించారు సార్ ఈ ఐదేళ్ళు నాకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంటికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకురా మీ ఇంటికి వెళ్ళి అని కూడా అంటున్నారు సార్. నాకు నరకం సార్, రోజు తాగి మిడ్ నైట్ ఎప్పుడో వస్తారు, అసలు ఇల్లు అంతా వామిటింగ్ చేసుకుంటారు, అసలు నా లైఫ్ ఎట్లుందంటే వాడు అవసరానికి నేను ఉన్నా కదా ఈ రోజు, అన్నంత దిగజారిపోయింది సార్. అసలు వాడు ఊరు వెళ్ళి రాలేకపోయావమ్మా, అసలు ఏంటి అక్కడ ఏం కదా అన్నది? ఇప్పటికైనా వెళ్ళావా ఒకసారన్నా ఊరు ప్రయాణం చేసావా? లేదు సార్. ఏం ధైర్యం లేదా సపోర్ట్ లేదా? సపోర్ట్ లేదు నాకు, అంత ధైర్యం కూడా లేదు సార్. అసలు ఎలా నేను ఏమని చెప్పాలి సార్ వాళ్ళకి? వాళ్ళు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళే అంటారు ఇది వాడికి పుట్టిందని ఏం గ్యారెంటీ అంటారు. అసలు వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు వెళ్ళి మీ అబ్బాయికి నేను వైఫ్ అంటే ఎవరు నమ్ముతారు సార్ నన్ను? అలా కదమ్మా, ఇప్పుడు అవన్నీ నువ్వు ఇక్కడ కూర్చుని ఊహించుకోవటం కాదు కదా. వాళ్ళు నీ బిడ్డే అంటారా, లేదంటే నన్ను నమ్ముతారా, నువ్వే పిచ్చిదానిలాగా ఈ గుంతలోకి దిగావు అని అంటారా, ఇవన్నీ తర్వాత అంశాలు. అసలు ఈ ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది పెళ్లికి ముందు తెలుసుకోలేదు, పెళ్లి తర్వాత తెలుసుకోలేదు, బిడ్డ పుట్టిన తర్వాత తెలుసుకోలేదు, మోసపోయిన తర్వాత కూడా తెలుసుకోలేదు. అసలు ఎవడి వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? నిన్నేందుకు పట్టుకున్నాడు? ఆ డాన్స్ క్లాస్లో 100 మంది అమ్మాయిలు ఎంట పడుతుంటే కనుక వాళ్ళందరినీ వదిలేసి నిన్నేందుకు పట్టుకున్నాడు? అటువైపు ఆ భార్య యొక్క పరిస్థితి ఏంటి? యూ హ్యావ్ బీన్ చీటెడ్, నేను చీట్ చేయబడ్డాను అనేటటువంటి అంశం నువ్వు గట్టిగా మాట్లాడి ఆ ఊర్లోకి వెళ్ళి పంచాయతీ పెట్టకపోతే ఎలా? ఎన్ని పంచాయతీలు చేసినా వాళ్ళ ముందు అన్ని చెప్తారు సార్, లేదు నేను ప్రేమగానే చూసుకుంటున్నా నా భార్యని, నా బుజ్జి, నా బంగారం అంటారు సార్. ఎవరికైనా సపోర్ట్ తీసుకుని వెళ్ళాలంటే కూడా అసలు నువ్వే వైఫ్ కాదు, ఇది ఇల్లీగల్. అసలు ఎలా వెళ్ళాలి అక్కడికి? నాకు ఇప్పుడు సపోర్ట్ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నాకే కౌన్సిలింగ్ ఇచ్చి నన్నే తిరిగి వెళ్ళమంటారు. అవును అవును, కరెక్ట్. అక్కడ వాళ్ళు అక్కడ వీడు బుద్ధిమంతుల్లాగా మాట్లాడతారు సార్, అలా ఏం లేదు, ఏదో చిన్న చిన్న గొడవలు అంతే అంటాడు వాళ్ళ ముందు. సో అక్కడికి వెళ్ళైతే నువ్వు మాట్లాడదలుచుకోలేదు, అతను పరువు తలుచుకోలేదు, ఎందుకు ఇలా మోసం చేశాడు అనేటటువంటి అంశం గురించి పూర్వపరాలు తెలుసుకునేటటువంటి ఆలోచన కూడా నీకు లేదు. ద ఓన్లీ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అందమైన జీవితం ఈస్, నువ్వు మమ్మల్ని అడిగేది ఏంటంటే ఇందులో ఉండాలా దులుపుకోవాలా, అంతేనా? నేను చాలా ఆలోచించాను ఫ్యామిలీ గురించి అన్ని. ఒకవేళ నేను అలా వెళ్తే నా ఫ్యామిలీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఉన్నాను, నాకు మ్యారేజ్ అయ్యిందని కూడా నా రిలేటివ్స్ కూడా తెలియదు ఇప్పుడు. అసలు ఏదో అమ్మాయి చదువుకుంటుంది సెటిల్ అయింది అనేలాగే మా పేరెంట్స్ కవర్ చేశారు. ఇంత జరుగుతుంది నా లైఫ్ లో అని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పలేదు. అమ్మ ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రియాంక. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి పరువు తీసేటటువంటి ప్రయత్నం చేయవు కాబట్టి ఆ సబ్జెక్ట్ వదిలేసే, దాని గురించి మాట్లాడద్దు ఇంకా. ఇక్కడ మీ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు ఈ పరువుని కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం నా జీవితాన్ని కాపాడుకోవాలనేటటువంటిది చాలా కష్టం అమ్మా. నువ్వు ఎక్కడో చోట నుంచి ఏదో ఒక ధైర్యం తెచ్చుకోవాలి, ఒక సపోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది సార్, తనకి 5 ఏళ్ళు. ఇప్పుడు పాపను బాగా చూసుకుంటాడా? పాపకు కావాల్సినవన్నీ చూస్తుందా? పాప అతనికి బాగుందా? అన్ని సిగ్గు వదిలి చెప్తున్నా కదా,
ఇప్పటికి ఆ పాపకు ఒక్క డైపర్ కూడా తెలియదు వాడు. ఇంట్లో ఏం వస్తువు కొనలేదు, ప్రతిదీ నేనే చూసుకున్నాను ఇంట్లో. ఆ రోజు ఎప్పుడైతే తను ఒరిజినల్ బయటపడింది అప్పటి నుంచి నాకు టార్చరే సార్. ఇంకా ఇప్పుడు ఈ మనిషితో పాటు ఒకటమ్మా, మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, చెప్పవలసినవన్నీ చెప్పావు, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి గురించి చెప్పావు, ఎంత భయంకరంగా అమాయకత్వంతో పిచ్చితనంతో మోసపోయావు రెండు సబ్జెక్టులు చెప్పావు. దయచేసి ఇక్కడ ఏంటంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీ జీవితం అనేటటువంటిది ఒకటి ఒకెత్తి అయితే కనుక నీ బిడ్డ యొక్క జీవితం కూడా నీ జీవితంతో పాటు ముడిపడి ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి ఇది అవుతుంది. కాబట్టి నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఆ నిర్ణయానికి మేము సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాం. ఏ వాడిని పనిష్ చేయాలా, లేదు వాడి పనిష్మెంట్ గినిష్మెంట్ పరువు ఇవన్నీ పక్కన పెట్టాలి అంటే కనుక, బి నువ్వు ఇందులో ఉంటావా, అతను ఒక తండ్రిలాగా అతను చూసుకుంటూ అతను ఎప్పుడు వస్తే అప్పుడు వెయిట్ చేస్తూ ఎప్పుడు పోతే అప్పుడు పోయేటటువంటి విధంగా ఉండాలి అనుకుంటున్నావా, లేదు ఇటువంటి పరువు తక్కువైనటువంటి జీవితం రేపొద్దు నువ్వెవరు అమ్మా అతనికి అనే ప్రశ్న నా బిడ్డ దగ్గర నుంచి వచ్చేంత వరకు నేను వెయిట్ చేయకూడదు, ఈ లోపలే నేను బయటపడాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నా. ఈ మూడు ఈ త్రీ ఆప్షన్స్ నీవు ఎదుర్కొంటా ఉన్నాయి. ఈ నరకం భరించి నేను అసలు నాకు భరించే ఓపిక కూడా లేదు సార్. ఈ బురదలోంచి నన్ను బయటకు తీసుకొచ్చి నన్ను సేవ్ చేయండి సార్. నిర్ణయం తీసుకునేటటువంటి సర్వ హక్కులు నీకున్నాయి, నిన్ను ఎవ్వరు లిమిట్ చేయట్లేదు. ఇక్కడ డైవర్స్ అనేటటువంటి ఆస్పెక్ట్ రాదు. అతను వచ్చి సంతకం పెట్టి నువ్వు సంతకం పెడితేనే కనుక ఆ తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్ అవుతావు అనేటటువంటి బాండింగ్ అనే రిస్ట్రిక్షన్ నీ జీవితంలో లేకపోవటం అనేది ఇప్పటికీ నీ అదృష్టం, అది గుర్తుపెట్టుకో. వెళ్ళు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, జరిగిన తప్పే వాళ్ళ కాళ్ళ మీద పడు, వాళ్ళు తప్పేం జరిగిందో అన్నది చెప్పు. నీ బిడ్డను అక్కడ చూపెట్టు, ఆ బిడ్డను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయి, నీ జీవితాన్ని ప్రారంభించు. పరువు ప్రతిష్ట ఊర్లో పరుగు పోతుంది, తల్లిదండ్రులు పరుగు పోతుంది, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీ జీవితం, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు. దీనికి మించినటువంటిది ఏది లేదు నేను అనుకోవటం ఈరోజు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా ఏ ఆప్షన్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకంటూ ఏదైనా ఒక ఆస్కారం ఉంది అంటే కనుక, నిన్ను కని పెంచి అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి నీ తల్లిదండ్రులు ఇప్పటికీ నీకు ఉన్నారు అనేది నీకు ప్రధానమైనటువంటి అదృష్టం, ఇది మర్చిపోవద్దు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ డోర్స్ ఓపెన్ చేశారు, ఇప్పటికీ నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఇంకా ఈ బంగారం బుజ్జి ఈ మత్తులోనే ఉన్నావని నాకు అనిపిస్తుంది. వాడు ఇంకా డబుల్ గేమ్ ఆడుతున్నాడు జీవితాంతం నీ జీవితం నాశ నీ చేతి చదువు మానిపించాడు, నీకు ఒక భవిష్యత్తు లేకుండా చేశాడు, నీ కూతురికి ఒక భవిష్యత్తు లేకుండా చేశాడు, అన్ని విధాలుగా నిన్ను ఒక శాపగ్రస్తుల్లాగా చేసినటువంటి వ్యక్తి కేవలం బంగారం బుజ్జి నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు, నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పి ఇటు అటు అటు ఇటు దేవులాడేటటువంటి వాడితో ఒక డాష్గా ఉండాలి అనేటటువంటి నిర్ణయం దయచేసి ఇప్పటికైనా విరమించుకో అమ్మా. ఇది నా తరపున ఉండేటటువంటి బలమైనటువంటి సలహా. నీకు చదువు ఉంది, ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉంది, ఈ వాతావరణం కాకపోతే వేరే వాతావరణంలో ఉండేటటువంటి దానికి అవకాశం ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఇవి కాలదనుకుంటే కనుక నీ కర్మకి మేము ఎవరూ బాధ్యులం కాదు. అర్థమవుతుందమ్మా? ప్రాక్టికల్ గా ఆలోచించండి ప్రియాంక, డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మీ అదృష్టం మీకంటూ ఒక అంటే ఒక సర్కిల్లో లేరు అతని విషయంలో. మీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేయచ్చు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ కాళ్ళ మీద పడండి, ఖచ్చితంగా క్షమిస్తారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయి, మేము మాట్లాడతాము, మేము సపోర్ట్ ఇస్తాం, నీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం. నువ్వు ధైర్యంగా వెళ్ళి మీ తల్లిదండ్రులకి ఇది విడమర్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే కనుక ఆ ఇమోషనల్గా వాళ్ళు కన్వే చేసేటటువంటి ప్రయత్నం నన్ను చేయమన్నా నేను చేస్తా. ఇక్కడుండి ఏదో ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నావే కానీ బహుశా నీకు కావాల్సింది ఏంటంటే ఒక ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు అర్జెంట్గా నీకు అది కావాలి. డైలమాలో ఉంది తను, లేదంటే ఇదే తప్పులు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఇంకా రోజులు వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. పాప పెరిగిపోతుంది కదా. ఏమీ లేదు, ఒకే కాంప్రమైజ్, వాడు బాగానే చూసుకుంటున్నాడు కదండి, నాకు కావాల్సింది ఇస్తున్నాడు కదండి, తిడితే ఏంటి, తాగితే ఏంటి, కొడితే ఏంటి, బిడ్డకి తండ్రి అయితే కావాలి కదండి, ఇటువంటి యాంగిల్స్లో మాట్లాడుతూ ఏమవుతుందంటే కాలయాపం చేస్తూ ఇంకా అది ఆ ఊబిలో అలా కూరుకుపోతూ ఒక జీవోత్సవంలాగా బతుకుతూ ఉంటుంది. ఇందులోనే ఒక మంచి రోజు ఎత్తుక్కుంటాను, ఏమో రేపు తాకకుండా వస్తాడేమో, ఎల్లుండి తాకకుండా వస్తాడు, ఈ రోజు కొట్టిన మగాడు రేపు కొట్టడేమో, నా బిడ్డను అయితే బాగానే చూసుకుంటాడేమో రేపొద్దున, వాడు ఆస్తులు ఎంతో కొంత పైసా ఇస్తాడని చెప్పి అక్కడ అడుక్కు తినేటటువంటి బ్రతుకులా బతుకుతూ ఉంటాడు. నేను ఒకటే చెప్తా ఉంటాను, 7 సంవత్సరాల పాటు లేదంటే ప్రేమించుకున్నప్పుడు 1 సంవత్సరం అవనియండి, లేదంటే 5 సంవత్సరాలు ప్రయాణం అప్పుడు మారినటువంటి వ్యక్తి రేపొద్దున మారతాడా? మారలేడు. అతను సుఖాన్ని మరిగినటువంటి వాడు, జలసాలకు మరిగినటువంటి వాడు. కాంబినేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ గద్వాలో గజ్వేలో ఈ రెండు కాంబినేషన్ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక జలసా పురుషుడు. వాడికి నీ జీవితం అక్కర్లేదు, నీ భవిష్యత్తు అక్కర్లేదు, నీ కూతురు యొక్క భవిష్యత్తు అసలే అక్కర్లేదు, నీ పరువు ప్రతిష్టల గురించి వాడు ఆలోచించట్లేదు. ఎవడు ఆలోచించినప్పుడు నీ కూతురు యొక్క భవిష్యత్తు పరువు ప్రతిష్ట గురించి నువ్వు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు?
సో మై ఈక్వేషన్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, గో బ్యాక్ టు ఫేస్ వన్. ఏదైతే మీ తల్లిదండ్రులు కర్మ కొద్ది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావేమో నాకు తెలియదు, కానీ గో బ్యాక్ టు ద ఫేస్ వన్. నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని కాపాడుకో, వాళ్ళని చూసుకో, వాళ్ళ ప్రేమను పొందు, వాళ్ళ సపోర్ట్ తీసుకో, ఈ దరిద్రం నుంచి బయటపడి. ఇంతకంటే సింపుల్ సొల్యూషన్ నేనేమి చెప్పలేను. ఇంకా ఫర్దర్ గా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా, డాక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నా కూడా చెప్పండి, డాక్టర్ గారి నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. రైట్, మంచి నిర్ణయం తీసుకో, సపోర్ట్ తీసుకో, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకో. మాకంటే పెద్ద కౌన్సిలర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మీ తల్లిదండ్రులు, అది మర్చిపోద్దు. ఓకేనా, బాయ్, ఆల్ ది బెస్ట్. ఇది మనం మాట్లాడుకోవటానికి కూడా అంటే ఎంత ఫూలిష్ గా నమ్మేస్తున్నారంటే, చదువుకున్న పిల్లలయ్యండి, అతను తెలీదు, అతని కుటుంబం తెలీదు, ఇల్లు తెలీదు, వాకిలు తెలీదు. ఈ ప్రేమ అనేటటువంటి ఒక ముసుగు, అమ్మాయి ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యే ఉంది. కళ్యాణ్ గారు మనకు మీరు అన్నట్లుగా మాటలను బట్టి తప్పక ఇంకేంటంటే, ఇంక ఇలా బతికేద్దాము, ఏముందిలే, అటువైపు వెళ్తే కుటుంబ పరుగు పోతుంది, ఇటువైపు పోతే కనుక వాడి పరుగు పోతుంది. ప్రస్తుతానికి అయితే వీడు బాగానే చూసుకుంటున్నాడు కాబట్టి ఇంతకంటే దరిద్రంగా చూసుకున్నప్పుడు చూద్దాం అనేటటువంటి ఆలోచనతో ఆ ఊబులు అలా కూరుకుపోతూ ఉంటారు, సర్వనాశనం అయిపోతారు. సో ఈ అమ్మాయి అదృష్టం కొద్దీ మనకు ఫోన్ చేసింది. బహుశా ఈ అమ్మాయి యొక్క సీక్వెన్స్ ద్వారా చాలా మందికి నా మెసేజ్ వెళ్ళాలి అనేటటువంటి నా కోరిక. ఎస్ఎస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎస్ఎస్ చేయండి. ప్రేమ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఆ మనిషి యొక్క పూర్వాపరాలు తెలుసుకుని, ఆ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని, వీడి క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని, నీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ తీసుకుని ఆ ప్రేమని పెళ్లి కింద మార్చుకోండి. బహుశా నాకు తెలిసి మీరు ప్రాక్టికల్ గా కూడా చాలా కేసులు చూస్తున్నారు, చాలా ఎమోషన్ అవుతున్నారు. అదే అదే అర్థమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.